హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా పాప సాయి సహస్ర సెకండ్ బర్త్డే ఈరోజు. లాక్డౌన్ సందర్భంగా మా పాప బర్త్డేకి మేము చాలా కష్టపడ్డాం. ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే హోమ్ మేడ్ కేక్ ప్రిపేర్ చేసి డెకరేషన్ కూడా చేశాను. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. ఇది కేక్ బేస్ అండి. అసలు వీడియో తీద్దామని అనుకోలేదు, ఎందుకంటే మాకు టైం సరిపోలే. నైట్ 12కి కేక్ కటింగ్ చేద్దాం అనుకుని 6:30కి ఫిక్స్ అయ్యాను. వెంటనే అలా ప్రిపేర్ చేద్దాం అనుకుంటే మా హస్బెండ్ హెల్ప్తో మొత్తం మీద కేక్ అయితే ప్రిపేర్ చేసాం. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే అన్నిటితోటి ఈసారి వేరే వీడియో అయితే కంపల్సరీ షేర్ చేస్తానండి. నేను క్లియర్గా తీసి అలా కేక్ కానీ ఒకసారి మేము కష్టపడ్డది మీ అందరికీ తెలియాలని చెప్పేసి నేను వీడియో అయితే ఏదో కొంచెమే తీసా అండి. ఫుల్ అయితే ఏమీ తీయలేదు, సగం సగం తీశాను. ఈసారి పర్ఫెక్ట్గా కేక్ ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తానండి. స్పాంజీ కేక్, ఇది పఫీగా చాలా బాగా వచ్చిందండి. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో ఉన్నాయే యూస్ చేశాను. డిఫరెంట్గా చేసాం అయితే, చాలా డిఫరెంట్గా అన్నమాట. చాలామంది దగ్గర కేక్ ప్రిపరేషన్ ఐటమ్స్ ఉండవు కాబట్టి మేము అంటే అప్పటికప్పుడు మాకు ఐటమ్స్ దొరకలేదు, అందుకని ఇలా ట్రై చేసాము. సక్సెస్ అయింది. కేక్ అయితే చాలా టేస్ట్ ఉందండి. మీకు క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత వీడియోలో కానీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి కేక్ అయితే ఇలా వచ్చింది. ఇలా 2 కేక్స్ చేశామండి. చూడండి చాలా బాగుంది కదా, స్పాంజ్లా ఉంది కదా. కేక్ పైన క్రీమ్ రాస్తాం కదండి, అది లేక డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటే ఇలా మెల్ట్ చేశాను, చేసి దాని మీద రాసా అన్నమాట. చుద్రి 2 కేక్స్ ప్రిపేర్ చేసామన్నాను కదండి. కిసాన్ జాము కేక్కి కేక్కి మిడిల్లో రాద్దామని చెప్పేసి తీసుకున్నాం. చూడండి ఇలా అప్లై చేసేసానండి. నెక్స్ట్ ఇంకో కేక్ కూడా పెడదాము. కేక్కి పైన క్రీమ్ కావాలి కదండి. డైరీ మిల్క్ చాక్లెట్లో వెండి కొబ్బరి వేసండి, మిక్స్ చేసి రాస్తున్నాను అన్నమాట. ఇలా వచ్చింది ఫుల్. మన ఇంట్లోనే ఉన్నాయి జెమ్స్ ప్యాకెట్స్, అవి దాన్ని చుట్టూరు డెకరేట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. మధ్యలో అయితే ఈ పట్టు లంగా క్లాత్ మా మదరు మా పాప అన్నప్రాసన్నం టైంలో తీసుకొచ్చారు. అప్పుడు 5th మంత్ అన్నమాట. అప్పటి నుంచి కుట్టిద్దాం అనుకుంటున్నాను కానీ కుట్టించలేకపోతున్నాను, ఎందుకంటే చాలా డ్రెస్సులు ఉన్నాయి, తర్వాత కుట్టిద్దాంలే అలా అయిపోతుంది. ఇంకా లాక్డౌన్ సందర్భంగా ఇంక ఏమీ లేక ఈ డ్రెస్ అప్పటికప్పుడు అండి, నిన్నే కుడతా, అది యూట్యూబ్లో చూసి. ఆల్రెడీ మిషన్ టచ్ ఉంది, ఒకసారి చూసి మళ్ళీ ట్రై చేసామండి. ఎక్కడికైతే మొత్తం మీద సక్సెస్ అనేది అయ్యింది. పొట్లంగా బుట్ట చేతులతో జాకెట్ స్టిచ్ చేసాము, అది కూడా మీకు ఫోటోలో షేర్ చేస్తా అండి. ఇలా హ్యాండ్స్ బుట్ట చేతులు పెట్టాము, అంచేమో ఇలా నీట్గా వచ్చిందండి. ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. మొత్తం మీద నేను ఈ బర్త్డే అడవుల్లో పడిపోయాండి. ఒకటి షూట్ చేస్తే ఇంకోటి షూట్ చేసేదాన్ని కాదు, అందుకనే మీకు హాఫ్ ఆఫ్ బిట్సే చూపిస్తున్నాను. ఫైనల్గా మాత్రం బర్త్డే వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి. డెకరేషన్ చూడండి. రేపు బర్త్డే అయితే ఈరోజు డ్రెస్ స్టిచ్ చేస్తున్నామండి. అలాగే 12కి కేక్ కటింగ్ టైంకి కొత్త డ్రెస్ ఏమేసామంటే, సంక్రాంతికి మా మదర్ తీసిన దాంట్లో ఒకటి ఉండిపోయింది, అది వేసామండి. ఎక్కడికక్కడ బాగా కలిసి వచ్చింది. మా పాప కేక్ కటింగ్ చూడండి.